సి కరో వారికి ఆ నేను పార్టీలో ప్రభుత్వంలో చాలా కీలకమైన ఆవిడై సో కీలకమైన నాయకులు మీరు ఇప్పుడు శ్రీధరరెడ్డి మాట్లాడుతూ స్వయంగా పిఎస్ఆర్ ఆంజనేయులే ఇంటెలిజెన్స్ చీఫ్ నాకు ట్యాపింగ్ జరుగుతుందని చెప్పారు ఆయన ట్యాప్ చేసిన రికార్డ్ నాకు పంపించారు అని చెప్పి ప్రశ్నించారు సో ఇద్దరు ఎమ్మెల్యే ఆనందరావు నాయుడు కూడా అదే ట్యాపింగ్ చేశారు ఈ ట్యాపింగ్ అంశాలు కావచ్చు పార్టీని ఇంగేట్ కావచ్చు ఎట్లా చూస్తాం ట్యాపింగ్ లో ఏం మాట్లాడాడు చెప్పాడా అలా కాదండి ఇప్పుడు మీరు నేను ఫోన్ మాట్లాడుకుంటాం మీరు నేను ఫోన్ మాట్లాడు ఇప్పుడు ఫోన్లో ఒక్క ఫోన్కి ఒక్క యాప్లు ఉన్నాయి ఇప్పుడు నేను మీరు మాట్లాడుకుంటాం మాట్లాడుకున్నప్పుడు మీరు ఫోన్ రికార్డ్ చేశారనుకోండి అది ట్యాపింగ్ అవుద్దా రికార్డింగ్ అవుద్ది కదా అంతే కదా మీరు నేను మాట్లాడుకుంటుంది మూడో వాడు చేస్తే ట్యాపింగ్ అదే అంటున్నానండి ఆయన పంపించారు రికార్డు పంపించారంటే అవతల వాడు మాట్లాడింది పంపించి ఉండొచ్చు కదా ట్యాపింగ్ కింద ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు 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 చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో మన వాళ్ళు ది బ్రీఫ్డ్ మీ వచ్చింది మనకి అది ఏమన్నాడు నా ఫోన్ ట్యాప్ చేసే శక్తి ఎవరికి ఉంది ఎవరు చేస్తాడు ఎవరు చేశాడు నా ఫోన్ ట్యాప్ చేశాడు అని అన్నాడు ఏం తప్పే ఉంది ఒకవేళ స్టీఫెన్స్ అన్నే రికార్డ్ చేసి ఇచ్చాడేమో నన్ను ఇలా కొనడానికి ప్రయత్నం చేశాడని చెప్పి స్టీఫెన్సన్ రికార్డ్ చేసి ఇచ్చాడేమో ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు అవతల వాడు ఇప్పుడు మన మనకున్నటువంటి ఇంటిగ్రిటీ అనేటువంటిది ఇంపార్టెంట్ మన నేను అదే అంటున్నాను నేను కూడా వాళ్ళకే సమాధానం చెప్తున్నా నేను మీకు చెప్పట్లేదు కదా నీకు నాకేమని చెప్పు నీ ఫోను నా ఫోను చేసామన్నా లేకపోతే ఇంకోటి కాదు కదా ఆయన చేసిన దానికి నేను మీ ద్వారా ఆయనకే చెప్తున్నా సమాధానం ఇప్పుడు ఏదో ఒక దానికి ఒక బేస్ క్రియేట్ చేసుకునేటువంటి దానికి ఇవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం ఉందో లేదు ఇగో నాకు నాకు కుదరట్లేదు నాకు అవ్వట్లేదు నేను ఇక్కడ లేదు రేపు పొద్దున్న నాకు భవిష్యత్తు లేదు లేకపోతే ఇంకోటి లేదు అనుకుంటే దే ఆర్ వాళ్ళకి ఎప్పుడన్నా ఏదన్నా అవకాశం ఉంటుంది దానికి ఏదో క్రియేట్ చేసి ప్రభుత్వం మీద తప్పు నెపం నెట్టి ఇవంటి విమర్శలు చేయడం అనేటువంటి సమంజసం కాదనేటువంటిది నా అభిప్రాయం నేను ఎవరన్నా అంటున్నా నేను ఎవరన్నా అంటున్నా అదే అంటున్నాను ఇప్పుడు నా అభిప్రాయం అయితే అదే ఉంది ఇందాక అన్ని క్వశ్చన్లు నువ్వు అడిగిస్తే ఎలా చెప్పు అంటే నేను అంటే రెండు ప్రశ్నలు అడగడం అంటే మీరు అడగొద్దని కాదు అడిగేటువంటి దానికి లాజిక్ నేను చెప్తున్నా ఇందాక మీరు ఏం అడిగారు సార్ మీరు బిల్లు రిపీల్ చేస్తారు కదా బిల్లు మళ్ళీ పెడతారా లేదా అని అడిగారు మరి బిల్లు రిపీల్ చేసిన తర్వాత కోర్టు చెప్తే చెప్పబోతే నాకు తెలియకడుతుంది ప్రతిపక్షాలు 100 అంటాయండి ప్రతిపక్షాలు 100 అంటాయి నేను అనేది ఏంటంటే బిల్లు అనేటువంటిది రిపీల్ చేసిన తర్వాత కోర్టు ధిక్కారని ఇంకేం వస్తుంది నాకు తెలియకడుతాను బిల్లు అనేటువంటిదే అసలు లేదు ఇదిగో ఇందులో చిన్న చిన్న ల్యాప్సెస్ ఉన్నాయి వీటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసి మేము మళ్ళీ బిల్లు తీసుకొస్తామని చెప్పి చెప్పాము ఆ బిల్లు తీసుకొని వస్తాము తీసుకొచ్చిన తర్వాత సుప్రీంకోర్టు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది సుప్రీంకోర్టు ఏం చెప్పింది అసలు రాజ్యసభలోనో ఆయన రాజ్యసభలోనే కదా ఉన్నాడు రాజ్యసభనా రాజ్యసభలోనే ఉన్నాడు కదా రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం ఏంటి చెప్పండి రాష్ట్రానికే రాజధానిని నిర్ణయించుకునేటువంటి ఇది ఉంది అది మా ఇష్టం అది ప్రభుత్వం ఇష్టం సో దీనికి సంబంధించి ఆ రాష్ట్రానికే ఉందని చెప్పి చెప్పడం జరిగింది మరి అది చదువుకోకపోతే ఎలాగా ఆయన ఆయన పార్లమెంట్కి వెళ్తున్నాడా ఇంకెక్కడికి వెళ్తున్నాడా మళ్ళీ ఎందుకన్నా అందుకు టైం వేస్ట్ అలా కాదన్నా సార్ ఇంత సీరియస్ మధ్యలో కామెడీ అవసరం చెప్పు ఇంత రాష్ట్రం గురించి ఇంత సీరియస్ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం పెట్టుబడుల గురించి మాట్లాడుకుంటున్నాం రాష్ట్రానికి సంబంధించిన రాజధాని గురించి మాట్లాడుతున్నాం మధ్యలో తీసుకుని వచ్చి నువ్వు ఈ కామెడీ ట్రాక్ ఎందుకు చెప్పు చెప్పు పని చెప్పు అయినా చెప్పు వచ్చింది ఏడకి వచ్చింది వాళ్ళు కూర్చొని పీక్కుంటున్నాడు ఆయన ఆయన పీక్స్ రాడుతాయండి నా పెళ్లి కొడుతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు మీరు చెప్పింది అసలు ఈ యోగాలం గురించి ఒకసారి మొన్నటి వరకు ఏంటంటే లొకేషన్ చూసి ఒక అభిప్రాయం ఉండేది రాష్ట్ర ప్రజలకి
సరే రాష్ట్ర ప్రజలకు ఏ అభిప్రాయం ఉన్నా నాకు ఒక అభిప్రాయం ఉండేది. నాకు గడిచినటువంటి 4 రోజులుగా ఈయన పాదయాత్ర మొదలు పెట్టిన లోకేష్ జాలేస్తుంది. ఎందుకంటే ఇంట్లో చంద్రబాబు నాయుడు గారికి ఏమో ఒక పక్క పోరు, రేపు తెలుగుదేశం పార్టీకి లోకేష్ నాయకుడు అని చెప్పి ఇంట్లో ఆడవాళ్ళందరూ కలిసి ఫోకస్ చేయమని చెప్పి ఆయన మీద ప్రజలు చేస్తున్నారు. ఈయనేమో ఈయన ఆయన ఫోకస్ అయ్యేటువంటి ప్రయత్నంలో ఆయన చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా సహజంగా బిడ్డని రోడ్డు మీద తీసుకొచ్చినప్పుడు ఇటువంటి ఒక పెద్ద కార్యక్రమం పెట్టామనేటువంటి ఆలోచన ఆయనకు ఉన్నప్పుడు వచ్చి నిలబడి మొదటి పోనీ అట్లీస్ట్ మొదటి రోజన్నా మాట్లాడాలి కదా వచ్చి, అంటే మా వాడికి ఏమీ లేదు అని చెప్పి చెప్పడానికి ఆయనే ప్రయత్నం చేసినట్టుగా ఉంది. కొడుకు ఇది కొడుకు కొడుకు ప్రయోజకుడు అవ్వాలనేటువంటిది కోరిక ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ రాజకీయాలకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి మామ లేదు కొడుకు లేదు అన్నటువంటి విధంగా ఈరోజు పాదయాత్ర చూస్తే అనిపిస్తుంది అనేటువంటిది నా అభిప్రాయం. సో లొకేషన్ చూసి జాలి పడతా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నట్టే గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు ఫోన్ ఎందుకు ట్యాప్ చేయాలి? అదో ఇప్పుడు కొన్ని కొన్ని నిర్ణయాలు జరిగేటువంటి కొన్ని పరిస్థితులు కొన్ని నిర్ణయాలు జరిగేటువంటి క్రమం రాజకీయాల్లో కొంత అవగాహన ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా అర్థం అవుతుంది. సో ఆ అర్థమయ్యేటువంటి దాంట్లో భాగంగా నేను మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప నేనేదో వాళ్ళిద్దరు మాట్లాడ నేను ఈనాడు రామోజీరావు గారిలాగో లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ గారిలాగో ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు మాట్లాడుకుంటుంటే టేబుల్ కింద కూర్చొని విన్నట్టు నేనేం చెప్పలేదు కదా. సీఎమ్మా అంత అంత పెద్ద మాటలు ఎందుకు చెప్పు. లోకేష్ ఇప్పుడు చూసి జాలేసింది మాట్లాడాను వారాయి. ఇప్పుడు ఒక ఒరిజినల్ ఒక నాయకుడు గురించి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి వాస్తవానికి ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు సరే 2009 ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ 2011 ఒక రాజకీయ పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి. అంటే ఈయనకు ఉన్నటువంటిది 12 సంవత్సరాల అనుభవం, ఆయనకు ఉన్నటువంటిది ఒక 14 సంవత్సరాల అనుభవం. 11 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన రాజకీయ పార్టీ పెట్టినటువంటి 8 ఏళ్లలో రాష్ట్రంలో ఆయన రాజకీయ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చారు. ఒక రాజకీయ పార్టీని పెట్టేటువంటి నాయకుడికి ఏముంటుంది? ప్రతి గ్రామంలో నా పార్టీ ఉండాలి, ప్రతి గ్రామంలో నా జెండా ఎగరాలి, ప్రతి గ్రామంలో నా నాయకత్వం ఉండాలి అనేటువంటి కోరిక ఏ నాయకుడు, అది ఒక డెడికేషన్. కానీ నాకు 25 సీట్లు ఇస్తే చాలు, నాకు 25 ఇస్తారా, 30 ఇస్తారా, 35 ఇస్తారా, ఈ బేరాలు ఆడుకోవడం ఏంటి నాకు తెలియకూడదు. దేనికి పార్టీ పెట్టడం? దానికి ఒక ట్రూ లీడర్గా ఒక నిజమైనటువంటి నాయకుడిగా ఎదగాలనుకున్నప్పుడు సహజంగా ఎవరన్నా ఏం కోరుకుంటారు? రాష్ట్రంలో ఒక 2 రాజకీయ పార్టీలు ఉన్నాయి, అధికారపక్షం ప్రతిపక్షం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం. మూడవ వ్యక్తిగా రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఏం కోరుకుంటాడు? ఈ 2 రాజకీయ పార్టీల్లో ఒకటి ఇదైతేనే నాకు అవకాశం వస్తుందని చెప్పి అనుకుంటారు లేదా? సహజం కదా, వాక్యూమ్ క్రియేట్ చేసింది. మరి అవకాశం లేనటువంటి తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేయడానికి చూసుకోవాలి. కానీ నువ్వు రాజకీయ పార్టీ పెట్టి నువ్వు 25 సీట్లు పోటీ చేస్తే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, నువ్వు మళ్ళీ తిరిగి తీసుకుని వెళ్ళి కాపులను అందరినీ తీసుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడుకి తాగడ పెట్టడానికి ఇదంతా. డెఫినెట్గా నేను చెప్తా ఉన్నా, ఎప్పుడన్నా ఒక రాజకీయ పార్టీని ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎందుకు ఆయనకి ఆ ఇది వచ్చింది? ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ లేదు, కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఆయన అంత సక్సెస్ అయ్యాడు. సో ఇవన్నీ కూడా కొన్ని మినిమమ్ మా కులపోడు కాబట్టి చెప్తున్నాను ఇదంతా ఆయన సలహా. నాకా ఎంత కొన్ని జనసేన పార్టీకి ఇండియాలోనే 600 ఎకరాలు ఉన్నాయని చెప్పి చెప్పాడా? మొన్న కొడుక్కి ఏదో ఫీజు కట్టలేకపోతే నేను చెప్పినట్టున్నాడు కదా, జనసేన పార్టీకి ఆస్తులు లేవు, నా కొడుకుని ఈ పేరు మీద పెట్టినటువంటి ఎఫ్డీలు తీస్తాను, ఆడు ఏం చదువుకున్నాడు నాకు తెలియదు అని చెప్పాడు కదా. రమ్మనండి, ఇగో మీ సమక్షంలోనే ఆయన ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడికి పెట్టేస్తాను, ఆ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేసి 600 ఎకరాలు జనసేన పార్టీకి రాసి ఇచ్చేస్తాను. ఇంకా అదొకటి తక్కువ, మీరు అందరం ఇంకా అదొకటి తక్కువ. నువ్వు ఆయన తీసుకోమని, ఆయన దగ్గర తీసుకోమని, మీరు ఆయన ఇచ్చేస్తే ఆయన ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తాను.
ఎందుకు లేనిపోయినటువంటి ఎవరో చెప్పినవి ఏదో చెప్పినవి టీవీలో చూసినవి ఏదో ఈ ఫేస్బుక్లోని సోషల్ మీడియాలోని లేకపోతే పనికి మాల చెప్పినవి అవి చెప్పినవి ఇవి చెప్పినవి చూసి ఏది పడితే మాట్లాడేసి క్రెడిబిలిటీ పోద్ది మనకి. నేను నేను దావోస్లో చలిగా ఉంటుందని వెళ్ళలేదని మీతో చెప్పాను నేను ఎక్కడన్నా మీరు విన్నారు కదా మొత్తం అంతా మరాట మాట్లాడకండి రాధాకృష్ణ మాట్లాడుకోండి. నేను ఏం చెప్పానో ఆ రోజు దావోస్లో చలిగా ఉంటుంది చలిగా ఉన్నటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు దానికి మళ్ళీ దానికి ఎందుకు ఫోకస్ చేసుకోవడం చలిగా ఉంటుంది అందరు తెలుసు చలిగా ఉంటుంది కాబట్టి నేను స్నానం చేయలేదు నాకు నాకు జ్వరం వచ్చింది నాకు తలనొప్పి వచ్చింది నేను మీటింగులు చేస్తున్నాను ఇవన్నీ ఎందుకు ఫోకస్ ఎందుకు ఎందుకు అనేటువంటిది అన్నాను నేను రైట్ ఓకే ఆయన చెప్పాడు కదా యువతలో ఆయన చెప్పలేదు కదా అదే అని చెప్పి శ్రీధర్ రెడ్డి చెప్పారు కదండి శ్రీధర్ రెడ్డి చెప్పారు కానీ నేను పంపించాను ట్యాపింగ్ చేశారు అని చెప్పి చెప్పానని చెప్పి రామాంజనే చెప్పలేదు కదా ఆయన చెప్తే అప్పుడు మాట్లాడతాను ప్రతిదానికి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి చేస్తామన్నా విశాఖపట్నంలో ముఖ్యంగా ఏదైనా అభివృద్ధి చేస్తామన్నా ఒక ఇటుకేద్దామన్నా దేనికన్నా ప్రతిదానికి అడ్డంకులు సృష్టించేటువంటి దానికి ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఏది అభివృద్ధి కార్యక్రమాలు ఏం పీపీ ప్రొసీజర్స్లో ఎన్ని ప్రోగ్రామ్స్ జరగలేదు పక్కన ఉన్నది హెచ్ఎస్బీసీ ఏ దీని కింద ఇచ్చారు చెప్పండి. చంద్రబాబు నాయుడు టైంలో ఈ పక్కన ఉన్నటువంటి హెచ్ఎస్బీసీ ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినప్పుడు ఏ ప్రాతిపదికన ఇచ్చారు చెప్పండి. ఏదన్నా నోరుంది కదా లేదా విమర్శలు చేసేస్తారు పడతారు కదా వీళ్ళు ఏదన్నా అన్నా సరే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటే వాళ్ళ అమాయకత్వం. ఇప్పుడు నేను ఇంకా మాట్లాడలేదు నేను ఎక్కడ అడిగితే ఆయన మీరు ఎక్కడ నుంచి అడిగేస్తున్నా సో నేను అదే అంటున్నా ఆయన చెప్తున్నాడు అవతలోడు చెప్పారనిగా చెప్పి చెప్తున్నాడు ఆయన అవతలని చెప్పిన ఇంకోటి మేము ట్యాపింగ్ చేసామని చెప్పి మేమే చెప్పామని అవతలోడు ఏమని చెప్తే అప్పుడు నేను మాట్లాడతాను.